జై శ్రీరామ్ నమో వెంకటేశాయ. ఇప్పుడైతే మేము తిరుపతికి చేరుకున్నాము. దాదాపు రాజమండ్రి నుంచి 600 కిలోమీటర్లు మెట్లు సైకిల్ తొక్కుని వస్తూ ఇప్పుడు తిరుపతి అయితే చేరుకున్నాము. మేము అలిపిరి నుంచి మెట్ల మార్గంలో నడిచెళ్తున్నాము. ఇప్పుడు అయితే ఈ మండపాలని అవి చూసుకుంటూ చూసారు కదా, 400 ఇక్కడికి, ఇక్కడ నుంచి నడుచుకుంటూ మెట్ల మార్గాన్ని పైకి వెళ్తున్నాము. పైకి వెళ్ళాక చూద్దాం ఎలాగుంటుందన్నదని. ఇప్పుడైతే మెట్ల దగ్గర ఖాళీగానే ఉంది. మేమైతే చాలా సంతోషంగా ఉన్నాం. 600 కిలోమీటర్లు ఎలా తొక్కేమో కూడా మాకే తెలియదు. అంతా స్వామివారి దయ. మాకు నీరసం అనేది కూడా రాలేదు. చాలా ఆనందంగా ఉంది. మెట్లు ఎక్కేటప్పుడు నీరస పడిపోతామేమో అనుకున్నాం, కానీ అదేమీ లేదు. చాలా బాగుందండి ఇక్కడ వాతావరణం కూడా. ఇప్పుడు మేము ఇక్కడికి రాబోతుండేకి మధ్యాహ్నం అయింది. భోజనం అలిపిరి దగ్గర భోజనం చేసి సైకిళ్ళు పార్సల్ చేయించి అక్కడి నుంచి మెట్లు ఎక్కడం ప్రారంభించామన్నమాట. మాకు అక్కడ ఛార్జింగ్ లేక వీడియో తీయడం అయ్యి కుదరలేదు. ఇక్కడి నుంచి పెట్టాము. మెట్లు అయితే ఇప్పుడు చాలా నీట్గా ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి. క్లియర్ చేస్తారన్నమాట, కానీ భక్తులు ఎక్కువ కదా. ఇది మోకాళ్ళ పర్వతం, నిలబడిగా ఉంది చూసారా, చాలా బాగున్నదండి. ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎంత బాగుందో, చాలా అందంగా కనిపిస్తుంది కదా. చాలామంది ఆగి ఆగి ఎక్కుతున్నారు. ఈ మోకాళ్ళ పర్వతం దాకా ఎక్కేటప్పటికి బాగానే ఉంటుంది, అక్కడి నుంచే కొంచెం ఇబ్బంది పడుతుంది అంటారు, కానీ మెట్లు ఎక్కిన తర్వాత మళ్ళీ అదేమీ ఉండదు. కొండల్లో నుంచి ఈ మెట్ల మార్గాన్ని నడిచెళ్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది, మనసు చాలా హాయిగా అనిపిస్తుంది. చల్లని గాలి, ఈ ప్రకృతి నుంచి వచ్చే గాలి ఎంతో ఆరోగ్యకరమైనది. మనం చూడొచ్చు ఈ కొండ నుంచి చూస్తే కిందకి ఎంత బాగా కనిపిస్తుందో. స్వామివారు 7 కొండలపై వెలిసి మనల్ని కష్టపెడతామేమో అనుకుంటాం, కానీ ఆ కష్టం అనేది తెలియకుండానే తీసుకెళ్తాడు దగ్గరికి. ఇదంతా స్వామి మాయే. చూశారు కదా ఇట్ల దగ్గర ఆంజనేయ స్వామి. చాలామంది ఆగి 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 ఎక్కుతున్నారు. దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడి నుంచి స్వామివారి కొండ అన్నమాట, ఇక్కడ ఉంటుంది పేరు. ఇక్కడ ఓపెన్ ప్లేసు, ఇక్కడే కొంచెం ఈ భోజనాలు గట్టా అప్పుడప్పుడు పెడతా ఉంటారు భక్తులు ఎక్కువగా ఉన్నప్పుడు. చేతులకి ట్యాగులు కూడా వేసేవారు ఇక్కడ. ఇప్పుడు 8 లేనట్టుంది, డైరెక్ట్గానే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ఏదో బోర్డు రాసి ఉంది. ఓకే, ఇంకో మా వాళ్ళందరూ ఇక్కడ కూర్చుని ఉన్నారు. మోకాళ్ళ పర్వతం ఎక్కారు కదా, కూర్చున్నారనమాట, కూర్చుని సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఇక్కడ నుంచి చూస్తే కిందకి చాలా బాగా కనిపిస్తుంది. హాయ్ హాయ్ హాయ్, జై శ్రీరామ్, నమో వెంకటేశాయ, నమో వెంకటేశాయ, గోవిందా 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 గోవిందా, నమో వెంకటేశాయ. దగ్గరికి వచ్చేసాము. సెల్లో ఛార్జింగ్ కూడా చాలా తక్కువ ఉంది, అప్పుడప్పుడు వీడియో ఆఫ్ చేయవలసి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత గుండెలు అవి సేవ్ చేసుకున్నాము. సేవ్ చేసుకున్న తర్వాత స్టార్ట్ చేసాము. ఇప్పుడు వరాహ నరసింహ స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము. స్వామివారిని దర్శించుకున్నాక తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలట. అందుకని మొదటగా ఈ స్వామిని దర్శించుకుని తర్వాత స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము. గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వీడియో తీయలేదు, తీయనివ్వలేదు. చూశారు కదా,
స్వామివారి దర్శనం అయింది. ఇవి మండపాలు, ఇవన్నీ కాటేజీలు. బస్సు వచ్చింది ఇక్కడికి దగ్గర, కానీ బాగా కింద కాటేజీకి వచ్చాం కదా అందుకే లేట్ అయింది. ఇక్కడ బస్సు ఉంది కొంచెం దూరమే, ఇది ఫ్రీ బస్సే స్వామివారిది అన్నమాట, ఎక్కిదాము. ఇక్కడ ఎక్కి మళ్ళీ ఎదర దిగేయచ్చు, పర్వాలేదు. స్వామివారి దర్శనానికి వెళ్తున్నాం ఇప్పుడు. తిరిగి వచ్చామన్నమాట ఇలా పైనుంచి, ఇప్పుడు మండపం దగ్గరికి వచ్చాము. ఇక్కడ నుంచి ఎవరిగా వెళితే మనకి ప్రసంగం గట్టా చెప్తూ ఉంటారు. ఒక కళ్యాణ మండపం లాంటి ఇది ఉంటుంది, పేరు ఉంటుంది దీనికి లైన్లోకి అన్నమాట. ఇక్కడ నుంచి లైన్లోకి వెళ్ళిపోతే ఇది వరాహ నరసింహస్వామి ఆలయంలోకి అన్నమాట. అఖండ హరినామ స్మరణ అంట మండపం పేరు. మండపం ఇక్కడ ఎప్పుడు భజనలు సంకీర్తనలు గట్రా జరుగుతూ ఉంటాయి. మనకి పొద్దున్నే టీవీలో టీటీడీ ఛానల్లో లైవ్ కూడా వస్తూ ఉంటుంది, మనం చూడొచ్చు. ఇదే కదా అవి చూడడానికి, ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి. ఇదంతా ఖాళీగా పెద్ద ప్లేసు, సరే పెద్ద రేకుల షెడ్ వేసేసారనమాట. వర్షం వచ్చినా ఏం వచ్చినా ఏమి ఇబ్బంది ఉండదు, ఎంతసేపు అయినా కూర్చోవచ్చు, ఇక్కడే విశ్రాంతి తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి కిందకి వెళ్ళి, కింద నుంచి గుడి దగ్గర నుంచి పక్కకి వెళితే మనకి లైన్లోకి అనేది వెళ్తాం అన్నమాట. చూశారు కదా, ఇది స్వామివారి తూర్పు గోపురం వైపు అన్నమాట. ఇంకా చాలా ఉంటాయి ఇక్కడ తీయడానికి, మన వాళ్ళు అందరూ వెళ్ళిపోతున్నారు అందుకని సరిగ్గా తీయలేకపోతున్నాము. చూశారు కదండి, సైకిల్ మీద యాత్ర మాకైతే చాలా సంతోషంగా ఉంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నమో వెంకటేశాయ. సైకిల్ మీద యాత్రకు వెళ్ళడం మీకు ఎలా, ఎవరికైనా ఎవరన్నా వెళ్ళుంటే కింద కామెంట్లో పెట్టండి. గోవింద గోవింద, నమో వెంకటేశాయ, నమో వెంకటేశాయ. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు ఇంకా వస్తూనే ఉంటాయి. మా ఎలక్ట్రికల్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నమో వెంకటేశాయ. ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ గోవింద గోవింద.